Back to news. Telangana lo vandala sankhyalo udyogalu khalilu unnai. Registration vibhagamlo auditing adhikarla padavulu khaliga untunto chala kalanga auditing jaragadam ledu. Deento registrar karyalayalo sub registrar lording aataka sagutundi. Auditing registrarlato paatu aneka kelaka padavullo retire aina vari padavi kalani podigistundi rashtra prabhutvam. Irrigation, revenue, roadlu, bhavanala sekhalo, ilanti sanskruti ekkuvaga undi. Retire aina vari padavi kalam podiginchadam valla promotion lo ravalsina variki anyayam jarugutundi antunnaru udyogulu. Telangana Rastra Sadharalo Kielaka Lakshyam Neelu Nidhulu Niyamakalu Rastram Erpadin Tarvata Niyamakalu Vegam Punchukoledu Kielakamaina Postulo Retire Aina Adhikarulu Padavi Kalani Podigistondi T Sarkar Identani Adigite Vari Sevalu Avasaram Ane Samadhanam Vastondi Kondaru Adhikarulu Retire Ayi Yellu Gadustunna Padavullo Konasagutunnaru Chala Vibhagallo Kielakamaina Sthanallo Retire Aina Varini Konasagistondi Sarkar ఓవైపు ఉద్యోగాల కోసం నిర్యోగులు ఉద్యమాలు చేస్తుంటే పదవి విరమణ చేసిన వారిని కొనసాగించాల్సిన అవసరం ఏ ఉంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కొనసాగింపు వల్ల ప్రమోషన్లు రావాల్సిన వారికి అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ పదవి కాలం 2013 జూలైలోనే ముగిసినా ఆయన కొనసాగిస్తున్నారు అదే శాఖలో మరో ఇంజనీరింగ్ చీఫ్ విజయ ప్రకాష్ పదవి కాలాన్ని పొడిగించింది టీ సర్కార్ రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు జాన్ వెస్లీ కే దామోదర్ రెడ్డి పదవి కాలం ఇప్పటికే 2 ఏళ్లు పొడిగించారు డిప్యూటీ కలెక్టర్ ముత్యం రెడ్డికి 2 ఏళ్ల ఎక్స్టెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డికి ఏకంగా 3 ఏళ్లు పొడిగింపించింది మరో ఈఎన్సీ రవీంద్రరావుకు 2 ఏళ్లు ఇదే శాఖలో ఎస్ఈ నజీర్ అహ్మద్ ఈఈ కేశవ్ సదానంద్ బాల నర్సయ్యలు కూడా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చింది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఏసురత్నం పదవి కాలాన్ని పొడిగించారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిన ఖాజా మోయినుద్దీన్ను డిప్యూటీ డైరెక్టర్ గా కొనసాగిస్తోంది అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాం పదవి కాలం 2013 ఆగస్టు లో ముగిసినా ఆయనను ప్రభుత్వం కొనసాగిస్తోంది పోలీస్ శాఖలోనూ ఇదే తంతు రిటైర్ అయిన వాళ్లను కొనసాగించడం వల్ల ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది వీళ్ళని ప్రభుత్వం ఎప్పుడు రిలీవ్ చేస్తుందో ఎందుకు పొడిగిస్తుందో తెలియని పరిస్థితి పదవీ కాలం పూర్తయిన వాళ్ళని ఇంటికి పంపిస్తే కింది స్థాయిలో ఉన్న వారికి ప్రమోషన్లు వస్తాయని సివిల్ సర్వీస్ అధికారులకు లేని పొడిగింపులు వీళ్ళకెందుకని ప్రశ్నిస్తున్నారు పోస్టులు క్రియేట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఉన్న పోస్టులో రిటైర్ అయిన వారిని కంటిన్యూ చేస్తూ వచ్చే ప్రమోషన్లు రాకుండా చేస్తున్నారని అంటున్నారు కింది స్థాయిలో కూడా ప్రమోషన్స్ కూడా ఆగిపోతాయి ఎందుకంటే పై స్థాయిలో అధికారి రిటైర్ అయితే కానీ కిందకి అవకాశం లేదు సరే కొన్ని కొన్ని శాఖలు ఏంటంటే కొన్ని పోస్ట్ క్రియేట్ చేయడం ద్వారా కొంత వీటిని మరి ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నాలు చేసి కానీ ఆ పోస్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో అవకాశాన్ని పోగొట్టిన వాళ్ళం అయితే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయడం వల్ల ఎందుకంటే వాళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసినారు 58 ఏళ్ళు కలిగినాక రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రిటైర్మెంట్ అయినా కూడా తీసుకోవడం ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంత చేయాలని కూడా తపన కంటే కూడా కొంత ఎందుకంటే ఉత్సాహం అనేది తక్కువ తగ్గిపోతుంది వయసు మీద కొద్ది ఉత్సాహం తగ్గిపోతుంది స్థాయి ఉద్యోగస్తులు కూడా కొంత అసంతృప్తి అనేది కొనసాగుతుంది రిటైర్ అయిన వాళ్ళని ఏళ్ల తరబడి అదే పోస్టులో కొనసాగించడం వల్ల అవినీతి జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు రిటైర్ అయిన వాళ్ల పదవీ కాలం పొడిగించడానికి కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి ఇందులో క్విడ్ ప్రోకో ఉందంటున్నారు కొంతమంది ఉద్యోగులు పెద్ద ఎత్తున డైరెక్టర్ లెవెల్ జైన్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ వాళ్ళు వచ్చి పనిచేసేస్తే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తే పవర్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ మిస్యూజ్ అయ్యి ప్రభుత్వానికి చెల్లపేరు రావడానికి అవకాశం వస్తుంది తెలంగాణ ఉద్యోగుల సంఘంగా మేము ప్రతి ఈసీ మీటింగ్ లోపల ఫస్ట్ నుంచి కూడా ఎస్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళు పోకల్ పాయింట్ చేయలేదు ఉన్నవాళ్ళు కొందరు టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు అందుకోసానికి వాళ్ళే కాకుండా రిక్రూట్మెంట్ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ లేక మన దగ్గర ఉద్యోగులు తక్కువ ఉన్నారు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లలో రిటైర్ అయి ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తున్న వారిని ఓఎస్డీలుగా నియమిస్తున్నారు ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నవాడికి ఇలాంటి అవకాశాలు దక్కుతున్నాయని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి